ఉత్తరాంధ్రలోని ఆ ఎంపీ సీట్ని సవాల్గా తీసుకుంది వైసీపీ. అక్కడి టీడీపీ యువ ఎంపీని ఓడించి ఎలాగైనా అజెండా ఎగరేయాలన్న టార్గెట్తో ఉంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత మొత్తానికి క్యాండిడేట్ని ఫైనల్ చేసింది. అయితే ఆ సెలక్షన్ సొంత పార్టీ నేతనే ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆ నిర్ణయం వెనుక అసలు వ్యూహం వేరేనంటున్నారు ఇంకొందరు. ఇంతకీ ఎవరు అభ్యర్థి, ఆయన్ని తెరపైకి తేవడంలో పార్టీ వ్యూహం ఏంటి? సిక్కోలులో వైసీపీ ఫస్ట్ టార్గెట్ బాబాయా అబ్బాయా? ఎవరూ ఊహించలేదా? అసలు టార్గెట్ అదేనా? సిక్కోలుపై వైసీపీ గురి, టీడీపీ సీటుపై వైసీపీ గురి పెట్టింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న వ్యూహంతో బాబాయ్ అబ్బాయిని టార్గెట్ చేసుకుంటోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న 3 ఎంపీ స్థానాల్లో శ్రీకాకుళం ఒకటి. తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కింజార్పు రామ్మోహన్ నాయుడు 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి శ్రీకాకుళంలో పట్టు నిలబెట్టుకున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న టార్గెట్తో ఉన్నారు యువ ఎంపీ. శ్రీకాకుళం ఎంపీ స్థానంతో పాటు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఎంపీ రామ్మోహన్ నాయుడును వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో మొదటి నుంచి అనేక సమాలోచనలు జరుపుతూ వచ్చింది. జిల్లాలో పట్టున్న పేరున్న నేతను సిక్కోలు బరిలో దింపేందుకు తీవ్ర కసరత్తు చేసింది. శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీకి మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్లను మొదట్లో పరిశీలించిందట వైసీపీ అధిష్టానం. అన్ని సమీకరణాలతో ఎంపీ అభ్యర్థి విషయంలో తర్జనభర్జన పడ్డ వైసీపీ చివరికి అనూహ్యంగా పేరాడ తిలక్ పేరును ప్రకటించింది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటిస్తారని చివరిదాకా పేరాడకే తెలియదట. మూడో లిస్టులో తన పేరు రాగానే తిలక్ కూడా ఆశ్చర్యపోయారు. వైసీపీ అధినాయకత్వం నిర్ణయం వెనుక వ్యూహం ఎలా ఉందో కానీ పేరాడ తిలక్ పేరును ప్రకటించడం మాత్రం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు టెక్కలిలో చెక్ పెట్టడమే వైసీపీ వ్యూహమై ఉండొచ్చన్నది మరికొందరి మాట. శ్రీకాకుళం ఎంపీ సీటు కంటే సిట్టింగ్ సీటులో అచ్చెన్నాయుడుని ఓడించాలన్నదే వైసీపీ మెయిన్ టార్గెట్ అంటున్నారు. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో గ్రూపుల గోల వైసీపీకి తలనొప్పిగా మారింది. అక్కడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తలోదారన్నట్లు ఉన్నారు. వర్గపోరుకు చెక్ పెట్టే లక్ష్యంతోనే ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు పార్టీ నేతలు. టెక్కలిలో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు గతంలో స్వయాన జగన్ ముఖ్య నేతలను పిలిచి మాట్లాడారు. టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఉంటారని, ఆయన్ని గెలిపిస్తే ఆ ఎమ్మెల్సీ స్థానం తిలక్కే ఇస్తామని చెప్పారు. పంతాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. కానీ ఆ ప్రతిపాదనకు పేరాడ తిలక్ పెద్దగా ఆసక్తి చూపలేదట. అది గ్రహించే అధిష్టానం చివరికి టెక్కలిలో వైసీపీ గెలుపు బాధ్యతలను తిలక్ తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎంపీ స్థానం నుంచి తిలక్ టెక్కలి అభ్యర్థిగా బాబాయ్ అబ్బాయిలపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతోనే ఈసారి దువ్వాడకు టెక్కలి టికెట్ ఖరారు చేస్తూ తిలక్ ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి వారి మధ్య సమన్వయం కోసం పార్టీ ప్రయత్నించిందన్న చర్చ నడుస్తోంది. అయితే ఇంకా ఏ పదవి దక్కలేదని గుర్రుగా ఉన్న కిల్లి కృపారాణిని పార్టీ ఎలా బుజ్జగిస్తుందన్నది ఆసక్తికర విషయం. 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయాక పేరాడ తిలక్ ని టెక్కలి వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. కొన్నాళ్ల తర్వాత తిలక్ ని తప్పించి దువ్వాడ శ్రీనివాస్ ని టెక్కలి ఇన్ఛార్జిగా పెట్టారు. తర్వాత దువ్వాడికి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. పేరాడ తిలక్ ని కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ ఎన్నికల్లో కూడా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ వర్గపోరుతో పార్టీకి నష్టం జరగకుండా అధిష్టానం జాగ్రత్త పడినట్లయింది. తిలక్ ఎంపీగా బరిలోకి దిగడం దువ్వాడికి అనుకూలించే అంశమే అయినా టెక్కలిలో పట్టున్న తిలక్ పై మిగతా నియోజకవర్గాల ఒత్తిడి ఉండబోతోంది. ఎన్నో సమీకరణాల తర్వాత ఎంపీ అభ్యర్థిని వైసీపీ ఫిక్స్ చేయడంతో శ్రీకాకుళం బరిలో ప్రధాన ప్రత్యర్థులెవరో తేలిపోయింది. దీంతో ఈసారి మరింత రసవత్రంగా ఉండబోతోంది సిక్కోలు రాజకీయం.